సార్ సార్ అని పరిగెత్తుకుంటూ వస్తున్నారు కొంతమంది. ఆగండి ఆగండి, ఎవరు మీరంతా అని అడిగాడు కానిస్టేబుల్. ఎస్ఐ గారిని కలవాలండి, కంప్లైంట్ ఇవ్వాలి అంటూ ఉండగా కానిస్టేబుల్, ఏంటక్కడ ఎవరు వాళ్ళంతా అని లోపల నుండి మాటలు వినిపించాయి. ఏమో సార్, మిమ్మల్ని కలవాలంట, ఏదో కంప్లైంట్ ఇవ్వాలంట అన్నాడు కానిస్టేబుల్. సరే లోపలికి పంపించు అన్నాడు ఎస్ఐ. చెప్పండి ఎవరు మీరంతా, చూడ్డానికి స్టూడెంట్స్లా ఉన్నారు, ఒకేసారి ఇంతమంది వచ్చారు, ఏమైంది అని అడిగాడు ఎస్ఐ. అవును సార్, మేము డిసిఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అండి అని చెప్పారు. సరే చెప్పండి, ఏం కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు, కాలేజీ గొడవలా, ఎందుకు అందరూ అంత కంగారుగా కనిపిస్తున్నారు అని అడిగాడు ఎస్ఐ. సార్ మేము అంతా కలిసి సిటీకి 250 కిలోమీటర్స్ దూరంగా ఉన్న ఫారెస్ట్ ఏరియాకి 1 వీక్ టూర్ ప్లాన్ చేసుకుని వెళ్ళాం సార్, కాలేజీ వాళ్ళు తీసుకెళ్లారా అని అడిగాడు ఎస్ఐ. లేదు సార్, మేమంతా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఎగ్జామ్స్ అయిపోయాయని సరదాగా వెళ్ళాము. అక్కడ వాటర్ ఫాల్స్ అవి చూడ్డానికి చాలా బాగుంటాయని, అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందని తెలిసి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుందని వెళ్ళాం సార్. అక్కడ టూర్ అంతా కంప్లీట్ చేసుకొని తిరిగి రావడానికి బయలుదేరాము. అక్కడికి దగ్గరలో వాటర్ ఫాల్ సౌండ్ వినబడింది. ఇంకొంచెం దూరం వచ్చాక అక్కడి నుండి కొంచెం లోపలికి వెళ్తే పెద్ద పెద్ద కొండల్లో నుంచి వాటర్ పడుతూ కింద పెద్ద సెలియేరు పారుతూ ఉంది. అక్కడ చాలా ఫొటోస్ తీసుకొని 1 అవర్ టైం స్పెండ్ చేశాం. తిరిగి బస్ కోసం స్టార్ట్ అయ్యాము. కాసేపు నడిచిన తర్వాత బస్ దగ్గరికి చేరుకున్నాము. అక్కడ చూస్తే మాతో పాటు వచ్చిన మా నలుగురు ఫ్రెండ్స్ కనిపించలేదు. అక్కడ అంతా చూశాము, వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. ఆ ప్లేస్ అంతా కన్ఫ్యూజన్గా ఉండడంతో మిగిలిన మాలో ఎవరికీ ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళిన దారి కనిపించలేదు. కాసేపు ఏం చేయాలో తెలియక అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉండగా 10 మంది కలిసి అడవి లోపలికి చాలా అలవాటు ఉన్నట్టుగా వెళ్తున్నారు. వాళ్ళని ఆపి ఎవరు మీరు, చాలా అలవాటు ఉన్నట్టుగా లోపలికి వెళ్తున్నారేంటి అని అడిగాము. మేము ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాల్లో ఉంటాము. మేము ఇక్కడే కట్టెలు కొట్టి మా గ్రామానికి తీసుకువెళ్ళి వాటితో చిన్న చిన్న వస్తువులు చేసుకొని బ్రతుకుతామని చెప్పారు. వాళ్లకు మేము తీయించుకున్న పిక్స్ చూపించి ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి దారి తెలుసా అని అడిగాము. అక్కడ మీకేం పని, ఎందుకు అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు అని అడిగారు. ఇందాక వచ్చే దారిలో దాని దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాము, అక్కడ మా స్నేహితులు ఉండిపోయారు, మళ్ళీ వెళ్ళడానికి దారి తెలియక ఏం చేయాలా అని ఆలోచిస్తున్నామని చెప్పాము. అక్కడికి ఎందుకు వెళ్ళారు, అక్కడికి వెళ్ళడానికి ప్రవేశం లేదు, అంతేకాదు ఆ చుట్టుపక్కల ఏదో దుష్టశక్తి ఉందని, అక్కడికి వెళ్ళిన వారు ఎవ్వరూ ప్రాణాలతో తిరిగి రారు అని ఇక్కడి ప్రజల నమ్మకం, మీరు తిరిగి వచ్చారు సంతోషించండి, వాళ్లపై ఆశ వదులుకోండి అన్నారు. అయినా సరే వాళ్లను బ్రతిమాలి అక్కడకు దారి చూపించమని అడిగితే దారైతే చూపిస్తాం, లోపలికి మాత్రం రాము అన్నారు. సరే అని మళ్ళీ రావడానికి దారి గుర్తు ఉండేలా చెట్టు కొమ్మలకు మా దగ్గర ఉన్న బట్టలను కట్టుకుంటూ వెళ్ళాలి అని నిర్ణయించుకొని కొంతమందిని ఆ బస్సు దగ్గరే ఉండమని మాలో 5 గురం వాళ్లతో వెళ్ళాం. మాకు దారి చూపించి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ అంతా వెతికాం, వాళ్ల నలుగురు ఎక్కడా కనిపించలేదు. అప్పటికే సాయంత్రం అవ్వటంతో అప్పటిదాకా అందంగా కనిపించిన ప్రకృతి ఇప్పుడు భయపెడుతున్నట్టు అనిపించింది. మా 5 గురికి వెన్నులో వణుకు మొదలైంది, అడుగు ముందుకి పడలేదు, క్రమంగా వెలుగు తగ్గుతోంది. ఇంకా అక్కడ ఉండలేకపోయాము. మా ఫోన్ టార్చ్ ఆన్ చేసుకొని వెంటనే వచ్చిన దారిలో మార్కుల ఆధారంగా బస్సును చేరుకొని వెంటనే అక్కడి నుండి బయలుదేరిపోయాము. అక్కడ వాళ్ళు అలా చెప్పినప్పటి నుండి మా ఫ్రెండ్స్కి ఏమైందో అని భయం వేస్తుంది సార్. వాళ్ళని ఎలా అయినా కాపాడండి సార్, మీరే వాళ్ళని క్షేమంగా తీసుకురావాలి అని అక్కడ జరిగిందంతా వీళ్ళు ఎస్ఐతో చెప్పారు. సరే మీరు కంగారు పడకండి, ముందు వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చెయ్యండి అన్నాడు ఎస్ఐ. ఆల్రెడీ చెప్పాం సార్, వస్తున్నారు అన్నారు. సరే ఈలోపు వాళ్ళ పేర్లు వివరాలు అన్నీ చెప్పండి, ఫొటోస్ కూడా ఇవ్వండి అన్నాడు ఎస్ఐ. అలాగే సార్ అని మిస్ అయిపోయిన వాళ్ల పేర్లు మురళి, అను, అక్షిత, అంకిత్ అని చెప్పారు. అంతలో వాళ్ల పేరెంట్స్ కంగారుగా స్టేషన్కి చేరుకున్నారు. విషయం తెలుసుకొని కన్నీరు మున్నీరు అయ్యారు వాళ్ల తల్లిదండ్రులు. వాళ్ల దగ్గర కంప్లైంట్ తీసుకొని ధైర్యం చెప్పి స్టూడెంట్స్ని పేరెంట్స్ని అక్కడి నుండి పంపించేశారు ఎస్ఐ. ఇటు అడవిలో వీళ్ల మాటలు ఇలా సాగుతున్నాయి. అంకిత్, ఆ చెప్పు అక్షిత, చ
చాలా భయంగా ఉందిరా. అవును అంకిత్, నాకు కూడా అలానే ఉంది. ఏరా మురళి, నువ్వేం మాట్లాడవే, నీకు భయంగా లేదా? ఎందుకు లేదు అను, నేను మనిషినే కదా. మీరు చెప్పుకుంటున్నారు, మేం చెప్పుకోవట్లేదు, అంతే కదా అంకిత్? ఏది ఏమైనా మనం ఈ రాత్రి ఇక్కడ గడపక తప్పదు. భయంగా ఉన్నా ఆహ్లాదంగా ఉన్నా ఇప్పుడు ఇక్కడే ఉండటం తప్ప ఏమీ చేయలేము. భయపడుతూ ఉంటే మన ఫోన్లో ఛార్జింగ్స్ కూడా అయిపోతాయి. ఆ వెలుగు ఉండగా తినడానికి ఏదైనా ఉందేమో చూడాలి. కొంచెం మంట వేసుకుంటే మనకి వెలుగ్గా ఉంటుంది. భయపడుతూ కూర్చుంటే ఈ పనులు సాగవు. ముందు బ్యాగ్లో ఏమున్నాయో చూడండి. అలా మాట్లాడుకుంటూ కాసేపటికి కొన్ని పుల్లల్ని తెచ్చి మంట వేశారు. ప్రస్తుతానికి అందరి దగ్గర బిస్కెట్స్ ఉండడంతో అవి తిని వాటర్ తాగి భయంగా కూర్చుని ఉన్నారు. అంతలో వాళ్ల ముందు నుండి ఏదో వెళ్ళినట్టుగా అనిపించి అను గట్టిగా అరుస్తుంది. ఏమైంది అను, ఎందుకో అలా అరిచావు? ఇక్కడ ఏదో ఉంది, ఇప్పుడే ఇలా వెళ్ళింది అనింది అను. ఏం లేదు అను, కంగారు పడకు, మేమంతా ఇక్కడే ఉన్నాంగా. ఏమన్నా వెళ్తే మాకు కనిపిస్తుంది కదా, అంతా నీ భ్రమ, ఏం లేదు. అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అనూకి మాత్రం ఇంకా భయంగానే ఉంది. కానీ చెప్తే వాళ్ళు కూడా భయపడతారని ఇంకేం మాట్లాడలేదు. అలా మాట్లాడుకుంటూనే నిద్రలోకి జారుకున్నారు. ఉదయం ముందుగా అనూకి పీడకల వచ్చి లేస్తుంది. ఒళ్లంతా చెమటలు పట్టి ఉంటాయి. భయపడి గట్టిగా అరుస్తుంది. అక్షిత అంకిత్ ఉలిక్కిపడి లేస్తారు. ఏమైంది అను, ఎందుకు అలా అరిచావు అంటూ ఉండగా అను కూర్చొని ఏదో కలవరిస్తూ గట్టిగా అరుస్తుంది. అక్షిత అనూని కుదిపి స్పృహలోకి తీసుకువస్తుంది. ఏం లేదు, ఏదో కల వచ్చింది అని చెప్తుంది. కూల్డౌన్ అను, వాటర్ తాగు, కొంచెం కుదుట పడుతుంది అని చెప్తారు. అప్పుడు గుర్తుకు వస్తుంది వాళ్లకు మురళి అక్కడ లేడు అని. చుట్టూ వెతుకుతారు, కానీ మురళి ఎక్కడా కనిపించలేదు. అక్కడ కొంచెం దూరంలో మురళి జర్కిన్ పడి ఉండడం గమనించి అక్కడికి వెళ్తారు. దానిపై పెద్ద పెద్ద చేతుల్లో ఉన్న రక్తపు మరకలు కనిపించాయి. వాటిని చూసి అను అక్షిత ఇద్దరూ ఒకేసారి గట్టిగా అరిచారు. అంకిత్ ఆ జర్కిన్ని చేతిలోకి తీసుకొని చుట్టూ చూస్తూ ఉన్నాడు. అక్కడే పాదాల గుర్తులు కనిపించడంతో వాటిని చూస్తూ వాటి వెంట ముగ్గురు భయం భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. ముందు అంకిత్ వెళ్తున్నాడు, ఆ వెనుక అక్షిత అను నెమ్మదిగా వెళ్తున్నారు. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే వెనకాల నుండి అను భుజంపై ఎవరో చెయ్యి వేసినట్టు అనిపించింది. అక్కడే ఒక నిమిషం ఆగిపోయి పక్కకు చూసింది. అప్పుడప్పుడే ఉదయిస్తున్న బాణుడి లేత కిరణాలు వెనక నుండి పడడంతో తన వెనక ఎవరో ఉన్నట్టు నీడను చూసి వెంటనే కళ్ళు మూసుకొని గట్టిగా అరిచింది. అప్పటికే భయంతో ఉన్న అంకిత్ అక్షిత కంగారు పడుతూ వెనక్కి తిరిగి చూశారు. బాణుడి వెలుగు కళ్లకు కొట్టడంతో అను వెనక ఎవరు ఉన్నది సరిగ్గా కనబడక వెంటనే పరిగెత్తుకుంటూ అను దగ్గరికి వచ్చారు. దగ్గరగా వచ్చిన తర్వాత కొంచెం ఊపిరి పీల్చుకొని, ఒరే మురళి, ఎక్కడికి వెళ్ళావురా? ఇందాకటి నుంచి నీకేమైందో అని తెగ భయపడుతున్నాము. ఏంట్రా నీ జర్కి నిండా ఈ రక్తం మరకలు, ఏం జరిగింది అని అడుగుతున్నారు. ఈ మాటలు విన్న అను నెమ్మదిగా కళ్ళు తెరిచి మురళిని చూసి కాస్త ఊపిరి పీల్చుకొని, ఎందుకురా అంత సడన్గా వెనక నుండి చెయ్యి వేశావు, నోటితో పీల్చుండొచ్చుగా అనింది. ఏమో నాకేం తెలుసు, ముగ్గురూ సైలెంట్గా నెమ్మదిగా వెళ్తుంటే ఏం జరిగిందో అని గట్టిగా అరవకుండా ఉంటే మంచిదేమో అని నెమ్మదిగా పిలిచి అడుగుదామని చెయ్యి వేశాను అన్నాడు. అదంతా సరే, కానీ ముందు ఈ బ్లడ్ ఏంటి, అది చెప్పు అన్నాడు అంకిత్. బ్లడ్డా, ఎక్కడా అన్నాడు మురళి. ఇదిగో నీ జర్కిన్ మీద అని చూపించాడు. అది బ్లడ్ ఏంట్రా, టొమాటో సాస్ అన్నాడు మురళి. ఏంటి సాసా అని ముగ్గురు షాక్ అయ్యారు. హా సాసే, బ్యాగ్లో అంతా వలికిపోయింది, అది కడుక్కోవడానికి వెళ్ళాను, దీనికి అంటుకుంది అనుకోలేదు అన్నాడు మురళి. మరి ఈ చేతి గుర్తులు అని అడిగారు ముగ్గురు. చేతి గుర్తులేంటి అన్నాడు మురళి. హా అది కూడా నువ్వే చెప్పాలి అన్నాడు అంకిత్. హా గుర్తుకు వచ్చింది, ఇందాక లేస్తున్నప్పుడు కాలు స్లిప్ అయ్యి బోర్లా పడ్డాను, బహుశా అప్పుడే అంటుకొని ఉంటాయి అన్నాడు మురళి. హమ్మయ్యా, మొత్తానికి కాసేపు టెన్షన్ పెట్టేశావు కదరా, నీకు ఏమైందా అని చాలా టెన్షన్ పడ్డాము, నీకేం కాలేదు కదా, అది చాలు అనుకున్నారు. సరే ఇక పదండి, తొందరగా ఇక్కడి నుండి బయటపడే మార్గం చూద్దాం అన్నాడు మురళి. ముందైతే కాస్త ఫ్రెష్ అవుదాం, ఎలాగో దగ్గరలోనే వాటర్ ఉన్నాయి కదా అని అక్షిత అను అన్నారు. ఈ అమ్మాయిలకి ఎంతసేపు మేకప్ మీదే ఉంటుంది ధ్యాస అన్నాడు అంకిత్. ఏడ్చారు, మేకప్ గురించి కాదు,
మళ్ళీ వెళ్ళేదారిలో వాటర్ లేకపోతే అప్పుడు ఆకలి వేసినా ఏమీ తినలేము. అందుకే ఇక్కడే ఫ్రెష్ అయ్యి వాటర్ పట్టుకొని వెళ్దాం అంటున్నాం అన్నారు. సరే పదండి అంటూ అందరూ ముందుకు కదిలారు. అలా వాటర్ దగ్గరకు వెళ్ళడానికి బయలుదేరారు. వెళ్తున్నప్పుడు అనూకి ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించి వెనక్కి చూసింది, కానీ ఎవరూ కనిపించలేదు. అయినా సరే అనూకి అలానే అనిపించడంతో వెనక్కి వెనక్కి చూసుకుంటూ వస్తుంటే, ఏంటి అను అలా ఉన్నావు అని అంకిత్ అడిగాడు. అంకిత్ నాకెందుకో మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నారు అనిపిస్తుంది అనింది అను. అదేం ఉండదు అను, ఈరోజు లేవడమే భయపడుతూ లేచావు కదా, అందుకే అలా అనిపిస్తుంది, అంతే పద అన్నాడు అంకిత్. అంతే అంటావా అనింది అను. హా అంతే అన్నాడు అంకిత్. అలా వాళ్ళు ఫ్రెష్ అయినంతసేపు కూడా వాళ్ళని ఎవరో వాచ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనుకి. అక్షిత ఇంకా అను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న చున్నీళ్ళు కలిపి రూమ్లా చేశారు. ముందు డ్రెస్ చేంజ్ చేసుకొని రావడానికి అను వెళ్ళింది. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకి రాగానే ఏదో భయంకరమైన రూపం ఫాస్ట్గా తన కళ్ళ ముందు నుండి వెళ్ళినట్టు అనిపించింది. అంతే, గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోయింది అను. అక్షిత, మురళి ఇంకా అంకిత్ వచ్చి అనూని అలా చూసి కంగారు పడ్డారు. అంకిత్, మురళి, అను చాలా భయపడిపోయింది. మనం ఇక్కడ నుండి వీలైనంత తొందరగా బయటపడాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్లో పడతాం అనుకుంటున్నారు. సరే ముందు వాటర్ తీసుకొని రా మురళి అన్నాడు అంకిత్. అను, అను, లే అను అంటూ నీళ్లు చల్లి లేపారు. కంగారుగా లేచి ఇక్కడ ఎవరో ఉన్నారు అని చెప్తే మీరు వినలేదు అనింది. ఇప్పుడేమైంది అను అన్నారు మిగతా వాళ్ళు. ఇక్కడ నిజంగానే ఎవరో ఉన్నారు. నేను లోపల డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వస్తుంటే నా మొహం మీద నుండి ఒక భయంకరమైన రూపం గాల్లో నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది, క్షణంలో మళ్ళీ కనబడలేదు అని చెప్పింది. సరేలే పద, ముందు ఇక్కడ నుండి వెళ్దామని వెళ్తూ ఉండగా, ఇప్పటికైనా నన్ను నమ్మండి, ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఉంది అంటుంది అను. సరే అను, మనం ఇక్కడ ఉండడానికి ఏమీ రాలేదు కదా, ఈరోజు ఎలా అయినా మనం ఇక్కడ నుండి బయటపడదాం. నువ్వు ఇవన్నీ ఆలోచించకుండా కాస్త ఓపిక తెచ్చుకొని బయటకొస్తే ఇక్కడ చుట్టూ తినడానికి ఏముందో చూసి కాస్త తినేసి ఎటు వెళ్లాలో చూద్దాం అన్నారు. అక్కడ చుట్టూ కమలాలు అరటిపళ్ళు ఉండడంతో అవి తినేసి ఏవో ప్లాన్స్ వేసుకొని ఒకవైపుకు లగేజ్తో పాటు బయలుదేరారు. ఎంత దూరం నడిచినా అడవి తప్ప మరేం కనిపించడం లేదు. ఇక సాయంత్రం కావచ్చింది. మరొక కటిక చీకటిని అక్కడ గడిపే పరిస్థితి వచ్చింది. కొంచెం వెలుగు ఉండగానే కొన్ని పుల్లలు పళ్ళు తెచ్చుకొని దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళ లగేజ్ అంతా వెతికితే లక్కీగా వాళ్ళు టూర్ కోసం తెచ్చుకున్న ఒక టెంట్ దొరికింది. పోనీలే, ఈరోజు కాస్త సేఫ్గా పడుకోవచ్చు అని ఊపిరి పీల్చుకున్నారు. తెచ్చుకున్న పళ్ళేవో తినేసి అందరూ టెంట్ లోపలికి వెళ్లారు. కాసేపటికి భయం భయంగా పడుకున్నారు. ఒక్కొక్కరు అలా ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు. కాసేపటికి అనూకి బయట ఏదో అలికిడి వినిపించడంతో బయటకు వచ్చింది. అక్కడ చాలా సౌండ్లు వినిపిస్తున్నాయి. అనూకి భయంగా అనిపించినా ధైర్యం చేసి కొంచెం దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఏవో వింత ఆకారాలు మంటపెట్టి ఏదో కాలుస్తూ అది ఇంకా కాలకుండానే అన్ని వైపులా పీక్కు తింటూ కనిపించాయి. అనూకి చాలా భయం వేసింది. అంతలోనే ఆ వింత ఆకారాలు అనూ వైపు వస్తూ కనిపించాయి. అనూకి ఏం జరుగుతుందో తెలియడం లేదు. అలా భయంకరమైన రూపాలు అనూకి ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాయి. అనూకి అరవడానికి గొంతు పెగలడం లేదు. గొంతంతా పూడుకుపోయింది. ఆ ఆకారాలు అనూకి ఇంకా దగ్గరగా వచ్చాయి. అను ఎంత ప్రయత్నం చేసినా తన కాలు కదల్లేదు. నోట్లో మాట రావడం లేదు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. తెల్లవారింది. అక్కడ మురళి, అంకిత్, అక్షిత అను కోసం వెతికారు, కానీ అక్కడ కనిపించలేదు. కొంచెం దూరం వెళ్ళిన తరువాత ఒక చెట్టుకు అను చెప్పులు కట్టేసి ఉన్నాయి. మరికొంత దూరంలో అను చున్ని కట్టేసి ఉంది. అవన్నీ చూసి వాళ్లకు పై ప్రాణాలు పైకే పోయాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి కూడా వాళ్లకు భయంగానే ఉంది, ఏం చూడాల్సి వస్తుందో అని. అలా భయపడుతూనే ముందుకు వెళ్లారు. అక్కడ సగం చెయ్యి చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ముగ్గురూ బెదిరిపోయారు. అక్షిత పరిస్థితి అయితే మరీ దారుణం. అక్షిత, భయపడకు, అది మన అనుదయ్యుండదు, నువ్వు భయపడకు అంటూ మరి కాస్త దగ్గరకు వెళ్లారు. ఆ చేతిని చూసి అందరూ షాక్ అయ్యారు. వేలాడుతున్న చేతి నుండి రక్తం చుక్కలు కారుతున్నాయి. ఆ చేతికి ఉన్న బ్రాస్లెట్ చూసి చాలా కంగారు పడ్డారు. ఆ బ్రాస్లెట్ అంటే అనూకి ప్రాణం. 10th class బర్త్డేకి వాళ్ళ డాడీ ఇచ్చిన గిఫ్ట్ అది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ చేతి నుండి దాన్ని తీయలేదు. ఒకసారి కాలేజీలో పోయింది అనుకొని ఎంతగా ఏడ్చిందో గుర్తొచ్చి అక్షిత బోరున ఏడ్చింది.
అంకిత్ అక్షితను ఊరుకోబెట్టడానికి ఎంత ట్రై చేసినా అక్షిత ఏడుస్తూనే ఉంది. అంతలో మురళి మాట్లాడుతూ, అను ఎంతగానో చెప్పింది మనల్ని ఏదో ఫాలో అవుతుంది అని, మనమే పట్టించుకోలేదు, తన ముందు నుండి ఏదో వెళ్ళింది అని కూడా చెప్పింది. కానీ మనకు తప్పించుకునే అవకాశం దొరకలేదు. ఎంత ప్రయత్నం చేసినా ఎంత నడిచినా అడవి తప్ప బయటకు వెళ్లే మార్గం కనిపించలేదు. ఇప్పుడు మన అనుకి ఇలా జరిగింది అని ఒకరి చెయ్య ఒకరు పట్టుకొని ముగ్గురూ ఒకే దగ్గర కూర్చొని ఎంతసేపు ఏడ్చారో వాళ్ళకే తెలీదు. మనం ఏంటి ఇలా చేస్తున్నాం? ఒకవేళ అను ఇక్కడ ఎక్కడైనా ప్రమాదంలో ఉందేమో. మనం తన గురించి వెతకకుండా ఇలాగే కూర్చుంటే మన చేతులతో మనమే తనకు అపాయం కలిగించే వాళ్ళం అవుతాం. ఇప్పటి వరకు ఏదో జరిగింది, ముందుకు పదండి చుట్టుపక్కల అంతా చూద్దామని ముందుకు నడుస్తున్నారు. అలా చుట్టుపక్కల అంతా గాలించినా కూడా అను గురించి ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఏం చేయాలో తెలియట్లేదు. అంతలోనే చుట్టూ చీకటి కమ్ముకుంటుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండి అందరి మొహాల్లో ఒక్కసారిగా ఏదో తెలియని దుఃఖం తొంగిచూసింది. ఇక చేసేదేమీ లేక ఉన్న చోటనే కూలబడిపోయారు ముగ్గురు. అలా ఆలోచిస్తూనే అక్షిత కళ్ళు తిరిగి పడిపోయింది. సమయానికి దగ్గరలో నీళ్లు కూడా లేకపోవడంతో మురళి నీళ్ల కోసం కొంచెం పక్కకు వెళ్ళాడు. అక్కడ వాటర్ తీసుకొని వెనక్కి వస్తూ ఉండగా మురళి ముందు నుండి ఏదో వెళ్ళినట్టు అనిపించింది. ఎవరు ఎవరు అంటూ ఎంత అరిచినా ఫలితం లేకుండా పోయింది. అంతలోనే మళ్ళీ ఎవరో తన గొంతును గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది. ఊపిరాడకుండా గట్టిగా నొక్కినట్టుగా ఉంది. కానీ ఆ చీకట్లో ఎవరో తెలియట్లేదు. ఏం చేయాలో తెలియక ఓపికంతా కూడగట్టుకొని గట్టిగా అరిచాడు. అప్పటికే బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ కనిపించడంతో అంకిత్ అక్షితను లేపాడు. అక్షితకు చాలా నీరసంగా ఉండడంతో అలానే పడుకొని ఉంది. సరిగ్గా అప్పుడే మురళి గట్టిగా అరవడంతో ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అటువైపుగా వెళ్లారు. అక్కడ మురళి కంగారుగా అరుస్తూ కనిపించడంతో దగ్గరకు వెళ్లి మురళిని పట్టుకునేసరికి మురళి స్పృహ తప్పి పడిపోయాడు. కాసేపటికి తనపై నీళ్లు పడ్డంతో మెలకువ వచ్చిన మురళి జరిగిందంతా వాళ్లకు చెప్పాడు. అంకిత్, మనం ఇంకా ఇక్కడే ఉంటే మనలో ఇంకొకరికి కూడా ఏదైనా జరగొచ్చు. ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అంటుంది అక్షిత. నువ్వు చెప్పింది కరెక్టే అక్షిత, కానీ ఈ చీకట్లో ఎలా వెళ్దాం? మన మొబైల్స్ కూడా ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయాయి కదా, ఇక ఎలా వెళ్దాం అంటున్నాడు అంకిత్. తప్పదు, ఎలా అయినా ఇక్కడ నుండి బయటపడాలి. కానీ మన అను అంటూ ఏడ్చాడు మురళి. కాసేపటికి ఇంకా బయలుదేరక తప్పదు. ఇప్పటికే మనం అనుని దూరం చేసుకున్నాం. ఇంకా ఇక్కడే ఉంటే మనలో ఎవరికి ఏమైద్దో చెప్పలేం. పదండి ముందు మనతో ఉన్న బ్యాగ్స్లో ఏమన్నా టార్చ్ లైట్ ఉందేమో చూద్దాం అంటూ వెళ్లారు. అన్నీ చెక్ చేసినా ఏం దొరకలేదు. ఇంకొక బ్యాగ్ మిగిలిపోయింది. అక్షిత ఈ బ్యాగ్లో కూడా చూడు అన్నాడు అంకిత్. సరే అంకిత్ అని వెతికింది. హే గుడ్ లక్, ఇందులో ఒక టార్చ్ లైట్ ఉంది అనింది అక్షిత. సరే, మార్నింగ్ నుండి మనం ఏం తినలేదు. ఈ బ్యాగ్లో నాకు బిస్కెట్స్ దొరికాయి, ఇవి తినేసి స్టార్ట్ అవుదాం అనేటప్పటికీ దూరం నుండి ఒక ఏడుపు వినిపించింది. ముగ్గురికి దడ మొదలైంది. ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. బ్యాగ్స్ అన్నీ తగిలించుకున్నారు. రాను రాను సౌండ్స్ ఇంకా దగ్గరగా వినిపిస్తున్నాయి. టార్చ్ లైట్ తీసుకొని పరుగు మొదలు పెట్టారు. ఎవరో వీళ్ళని ఇంకా స్పీడ్గా తరమడానికి వస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తున్నాయి. టార్చ్ లైట్ను వెనక్కు వేసి చూస్తే ఎవరూ కనిపించడం లేదు. ఇంకా స్పీడ్గా పరిగెడుతూ ముందుకు వెళ్తున్నారు. రాత్రి కావడంతో ఆకుల మీద ఎవరో తరుముతున్న శబ్దం ఇంకా భయంకరంగా వినిపిస్తుంది. చాలాసేపు అలా వెంబడించిన తరువాత సౌండ్స్ ఆగిపోయాయి. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశారు. వాతావరణం అంతా ప్రశాంతంగా మారింది. కానీ అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించింది. లైట్ను ఆ పక్కకు తిప్పగానే ఏదో మసగ్గా కనిపించి మాయమైనట్టు అనిపించి వెంటనే లైట్ ఆరిపోయింది. దెబ్బకు భయపడి అరుస్తూ మొదలుపెట్టిన పరుగు ఆగకుండా పరిగెత్తారు. అలా చాలా దూరం వెళ్లిన తరువాత అక్కడ చెట్లు చాలా తక్కువగా ఉండటంతో చంద్రుని వెలుగు పగటి పూటను తలపించేలా ఉంది. చుట్టూ ఏ అలికిడి లేకపోవడంతో ఇక్కడ కొంచెం సేఫ్గా ఉన్నాం అనుకొని కూర్చున్నారు. ముందు జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకున్న కొంచెం పుల్లలు తీసి వెలిగించారు. అలా భయంతో బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉన్నారు. చాలాసేపటి తర్వాత బాగా అలసిపోవడం వల్ల వాళ్ళు నిద్రలోకి జారుకున్నారు. కాసేపటికి మురళికి అను పిలుస్తున్నట్టు అనిపించి నిద్రలో నుంచి లేచి చుట్టూ చూస్తాడు. కొంచెం దూరంలో అను నుంచొని మురళి మురళి నన్ను కాపాడు అంటూ అరుస్తున్నట్టు కనిపించడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సరిగ్గా అదే టైంకి నిద్రలేచిన అంకిత్ మురళిని అలా చూసి ఏం జరిగిందో అని వెళ్ళాడు.
అక్కడ ఎవరూ కనిపించలేదు. కానీ అప్పటిదాకా పరిగెడుతున్న మురళి ఒక్కసారిగా కింద పడిపోయి ఎవరో లాక్కొని వెళ్తున్నట్టు స్పీడ్గా వెళ్తూ ఉండగా అంకిత్ మురళి అంటూ మురళి కాలు పట్టుకోగానే ఎవరో విసిరేసినట్టుగా వెళ్ళి దూరంగా పడ్డాడు. కానీ అక్కడ మురళిని లాక్కొని వెళ్ళేది ఎవరో ఏమీ కనిపించడం లేదు. మురళి చెయ్యి మాత్రం పైకి లేపి ఉండటం మాత్రమే కనిపిస్తుంది. అంకిత్ లేవడానికి ఎంత ప్రయత్నించినా లేవలేకపోతున్నాడు. చూస్తుండగానే మురళి కనుమరుగయ్యాడు. అంకిత్ లేవలేక అక్కడే పడిపోయి ఉన్నాడు. మురళి అంకిత్ ఇద్దరూ కనిపించకపోవటంతో అక్షితకు కంగారు మొదలైంది. ఏం జరిగిందో తెలియక టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. రాత్రి జరిగిందంతా ఒక్కసారి కళ్ళ ముందు కదిలింది. వెన్నులో వణుకు మొదలైంది. అక్షిత ఆలోచనలు రకరకాలుగా పరుగులు పెడుతున్నాయి. మెదడులో ఒక్క మంచి ఆలోచన కూడా లేదు. అసలు నిన్న మమ్మల్ని తరిమింది ఎవరు? మధ్యలో ఎందుకు ఆగిపోయారు? ఒకవేళ ఇప్పుడు వీళ్ళు కనిపించకపోవడానికి కూడా కారణం అదేనా? అసలెందుకు ఇలా జరుగుతుంది? ముందు అను, ఇప్పుడు మురళి అంకిత్ ఇద్దరూ ఒకేసారి కనిపించడం లేదు, మరి నన్నెందుకు వదిలేశారు? అనూకి జరిగిందే వీళ్ళకి కూడా జరిగి ఉంటుందా? ఏమై ఉంటుంది? ఒకవేళ ఇప్పుడు నేను వెతకటం ప్రారంభిస్తే అనూని చూసిన పరిస్థితుల్లోనే చూడాల్సి వస్తుందేమో. అసలేం చెయ్యాలి? ఇలా ఆలోచిస్తూ ఉంటే అక్షిత ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టేశాయి. నించున్న చోటులోనే కూలబడిపోయింది. కాసేపటికి కాస్త ధైర్యం తెచ్చుకొని, ఇలానే ఉంటే ఎలా, ఏదో ఒక విధంగా అంకిత్ మురళీలను వెతకాలి అంటూ లేచి చుట్టుపక్కల చూడ్డానికి వెళ్ళింది. మరొకవైపు ఆ అడవిలో అను, మురళి, అంకిత్, అక్షితాల కోసం 2 రోజుల నుంచి గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ వారికి ఎలాంటి జాడా దొరకలేదు. కనీసం 2 రోజుల్లో వారు కనిపించకుండా పోయిన వాటర్ ఫాల్స్ను కూడా చేరుకోలేకపోయారు. ఇక లాభం లేదని, కంప్లైంట్ ఇచ్చిన స్టూడెంట్స్ని రమ్మని, వారితో కలిసి వెతకడానికి ప్రయత్నించినా వాళ్లకు దారి ఏమాత్రం గుర్తులేదు. ఆ 4 మిస్ అయినప్పుడు మీకు దారి చూపించిన వాళ్లను కనుక్కుంటే ఏదైనా క్లూ దొరకవచ్చు అన్నారు పోలీసులు. సార్, ఇప్పుడు వాళ్ళని ఎలా కనిపెట్టేది? వాళ్ళందరూ తలో గ్రామానికి చెందినవారు, ఎక్కడని వెతుకుతాం అన్నారు. ఈ చుట్టుపక్కల ఓ 20 గ్రామాలు ఉంటాయి. అందరూ తలో గ్రామానికి చెందిన వాళ్ళు కావడంతో 4 గ్రామాలు తిరిగితే ఒక్కరైనా దొరుకుతారు కదా. వాళ్లతో కలిసి అసలు మీ ఫ్రెండ్స్ మిస్ అయిన చోటుకి చేరితే అక్కడ నుండి ఏదైనా క్లూ ఉందేమో చూసి వాళ్ళని కనిపెట్టే ప్రయత్నం చేయొచ్చు అన్నారు పోలీసులు. సరే సార్, వారి కోసం ఇప్పుడే వెతకటం మొదలు పెడదాం పదండి అని ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లోకి బయలుదేరారు. చెక్క పని చేసే ప్రతి వాళ్ళింటికి వెళ్ళి ఓ 4 రోజుల క్రితం అడవిలోకి వెళ్లారో లేదో అడుగుతూ వెళ్తున్నారు. అలా ఒక గ్రామానికి చేరుకోగానే అక్కడ చెక్క పని చేసే అతని ఇల్లు ఎక్కడుందో కనుక్కొని అక్కడికి చేరుకొని విషయం మొత్తం చెప్పి అడిగితే, ఆ రోజు అడవికి వెళ్ళిన మావారు, ఆయనతో వెళ్ళిన వాళ్ళు కూడా ఆ రోజు నుండి ఇంకా తిరిగి రాలేదు. ఏం జరిగిందో తెలియక మేము కంగారు పడుతున్నాం. ఎప్పుడు వెళ్ళినా ఇన్ని రోజులు ఎప్పుడూ లేరు. 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తారు. కానీ ఈసారి 4 రోజులు గడుస్తున్నా ఇంకా రాలేదు. అదే మాకు కూడా కంగారుగా ఉంది అని చెప్పింది ఆ ఇంటి ఆవిడ. ఈ విషయం తెలుసుకున్న వారందరూ షాక్ అయ్యారు. ఇక చేసేదేమీ లేక వారిని వెతకడం కోసం స్పెషల్ ఫోర్స్ మరియు అక్కడ అడవి అంతా తెలిసిన స్థానికులను రప్పించి వెతకాలని నిర్ణయించారు. ఇక అక్షిత, అంకిత్ ఇంకా మురళి కోసం వెతకడానికి వెళ్ళింది. చుట్టూ ఎంత గాలించినా ఎక్కడ ఎవరూ కనిపించలేదు. అలా వెతుకుతూ వెతుకుతూ చాలా దూరం వెళ్ళిన తరువాత అక్కడికి దూరంగా అంకిత్ పడి ఉండడం చూసి అక్కడికి వెళ్ళి అంకిత్ని ఎంత లేపినా లేవలేదు. ఏం చేయాలో తెలియలేదు. ఎంత అరిచినా ఎవరికీ వినిపించే ప్లేసు కాదు. అలా వెళ్ళి నీళ్ల కోసం వెతికింది. ఒకచోట నీళ్లు కనిపించాయి. అవి తీసుకొచ్చి అంకిత్పై చల్లింది. కాసేపటికి మెలకువ వచ్చిన అంకిత్ దాహం దాహం అంటూ ఉన్నాడు. కొన్ని నీళ్లు అంకిత్ నోట్లో పోసింది. నెమ్మదిగా కళ్ళు తెరిచిన అంకిత్ మురళి మురళి అంటూ కంగారు పడుతూ అటూ ఇటూ చూస్తున్నాడు. అక్షితకు కంగారుగా అనిపించింది. కొంచెంసేపు అంకిత్ని కూల్ చేసి వాటర్ దగ్గరకు తీసుకువెళ్ళి ఫేస్ వాష్ చేయించి కూర్చోబెట్టింది. కొంచెం స్థిమితపడిన తరువాత అంకిత్ జరిగిందంతా చెప్పాడు. అక్షిత జరిగింది విని భయపడిపోయింది. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. ఇది పూర్తిగా దయ్యాల పనే అని నమ్మేశారు. అక్కడ ఉండాలంటే వణుకు పుడుతోంది. వెళ్ళాలి అంటే ధైర్యంగా ముందడుగు వేయలేకపోతున్నారు. ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి వాళ్ళది. అంకిత్, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి?
ఒక పక్క ప్రాణ స్నేహితులకు ఏం జరిగిందో అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియట్లేదు అనింది అక్షిత. అలా మాట్లాడకు అక్షిత, అలా ఆలోచించడానికే భయంగా ఉంది అన్నాడు అంకిత్. కానీ జరుగుతున్న పరిస్థితులను చూస్తే అలాగే అనిపిస్తుంది అంకిత్, వాళ్ళు ప్రాణాలతో ఉండడం జరగదు అనిపిస్తుంది, కానీ వదిలి వెళ్ళాలి అంటే మనసు రావడం లేదు, ఇలా ఆలోచించడానికే నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది అంటూ చేతుల్లో మొహం పెట్టుకొని ఏడుస్తూ కూర్చుండిపోయింది అక్షిత. ఇక ధైర్యం తెచ్చుకున్న అంకిత్, అక్షిత ఇంకా మనం ఇలా భయపడితే లాభం లేదు, ఇప్పటికే మనలో ఇద్దరు లేరు, ఇప్పుడు నేను నిన్ను రిస్క్లో పెట్టలేను, మనం ఇక పరిస్థితులకు ఎదురిది వాటిని అధిగమించి తీరాలి అన్నాడు అంకిత్. ఇది కూడా సాధ్యపడేలా అసలు అనిపించటం లేదు, అసలు ఈ అడవికి మొదలు తుది తెలియటం లేదు, అలాంటప్పుడు బయటపడతామని నాకు నమ్మకం కలగటం లేదు అంకిత్ అనింది అక్షిత. నమ్మకం ఉంచు అక్షిత, బ్రతకడంపై ఆశ ఉంచు, మనం ఈ పరిస్థితి నుండి బయటపడతాం, ముందు మనం ఇక్కడ నుండి బయలుదేరదాం పదా అన్నాడు అంకిత్. అంకిత్ ఒక్క నిమిషం, కొంచెం వాటర్ పట్టుకుని వెళ్దాం అనింది అక్షిత. అలాగే అక్షిత, అలాగే ఈ చుట్టుపక్కల తినడానికి ఏమున్నాయో చూసి తీసుకుందాం, అసలే 2 డేస్ నుంచి ఏం తినలేదేమో చాలా నీరసంగా అనిపిస్తుంది, నా పరిస్థితే ఇలా ఉంటే ఇక నీకెలా ఉందో ఊహించగలను అని చుట్టూ ఉన్న పళ్ళు కొన్ని నీళ్లు ఒక బ్యాగ్లో నింపుకొని బయలుదేరారు. అలా నడుస్తూ నడుస్తూనే ఉన్నారు, ఎంత నడిచినా అది బయటకు దారి అని అనిపించడం లేదు, అంతా గుబురు గుబురుగా చెట్లు పుట్టలతో నిండిపోయి ఉంది, నడిచే కొద్దీ బ్రతుకుపై ఆశ పోతుంది, రాత్రి అయితే ఎవరి ప్రాణాలపైకి వస్తుందో అని భయం పుడుతోంది. అలా కొంచెం దూరం నడిచిన తరువాత అంకిత్కు వాటర్ సౌండ్ దగ్గరగా వినిపిస్తుంది, కాస్త ఆశ చిగురించింది. అక్షిత ఆ సౌండ్ విన్నావా అన్నాడు. ఏ సౌండ్ అని అడిగింది అక్షిత. ఒకసారి క్లారిటీగా విను, వాటర్ సౌండ్ వినబడుతోంది అన్నాడు. హా అవును అనింది అక్షిత. ఎందుకో అదే మన జీవితాన్ని మారుస్తుంది అనిపిస్తుంది అన్నాడు అంకిత్. ఏంటి అంత నమ్మకం అని అడిగింది అక్షిత. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిని బట్టి నమ్మకమే జీవితం, ముందు అటుగా పద అని అడుగులు వడివడిగా అటువైపు వేశారు. అక్షిత ఇది ఇక్కడే కదా మనం మిస్ అయింది, ఇది ఆ వాటర్ ఫాల్సే కదా అన్నాడు అంకిత్. హా అవును అంకిత్, నాకు అలాగే అనిపిస్తుంది అనింది అక్షిత. హమ్మయ్యా మనం మళ్ళీ ఇక్కడికి చేరుకున్నామంటే మనకు బయటకు వెళ్ళడానికి ఏదైనా దారి దొరకొచ్చు అని చుట్టూ చూస్తున్నాడు అంకిత్. అంతలోనే అక్షిత అంకిత్ అని గట్టిగా అరిచింది. ఏంటక్షిత ఏమైంది, ఎందుకు అంత గట్టిగా అరిచావు అన్నాడు అంకిత్. అక్కడ చూడు అంకిత్, అది మన మురళి షర్ట్ కదా అనింది. అవును రాత్రి ఈ షర్ట్ వేసుకునే పడుకున్నాడు మురళి, కానీ ఇది ఇక్కడికి ఎలా, అక్కడెక్కడో మిస్ అయిన మురళి షర్టు ఇక్కడికి ఎలా వచ్చింది, ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారు. మనకి ఇక్కడికి రావడానికి ఇంచుమించుగా ఒక రోజు పట్టింది, అందులోనూ రాత్రి మురళి వెళ్ళింది ఇంకొక వైపు, కానీ ఇక్కడికి ఎలా అని అనుకుంటూ ఉండగా అంతలోనే అక్షిత ఇంకా ముందుకు వెళ్ళింది. అంకిత్ ఇక్కడ చూడు అంటూ పిలిచేసరికి అంకిత్ కూడా వెళ్ళాడు, అక్కడ మురళి వాచ్ పడి ఉంది. అక్షిత ఇవన్నీ చూసి వెనక్కి నడుస్తూ ఉండగా కాలు స్లిప్ అయ్యి అక్కడ ఉన్న లోయలోకి పడబోయింది, అంతలో అంకిత్ వచ్చి పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇద్దరూ వెనక్కి తిరిగి లోయలోకి చూసి షాక్ అయ్యారు. ఆ లోయలో ఒక రకమైన విచిత్ర వేషధారణతో మనిషి ఆకారంలోనే ఉన్న వారిని చూసి భయపడ్డారు. అది చూసి వెంటనే అరవబోతున్న అక్షిత నోరు మూసి అరవకుండా ఆపాడు అంకిత్. అలా ఇద్దరూ కాసేపు నెమ్మదిగా వారిని గమనించడం స్టార్ట్ చేశారు. అక్కడ వాళ్ళు మనిషిని పడేయడానికి, అందులో పడిన తర్వాత తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉచ్చును ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ మనిషి అయినా మృగమైనా అందులో పడిన తర్వాత తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే అక్కడ ఏర్పాటు చేసిన బ్లేడ్లు ముడుచుకుపోతాయి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తాయి. అదంతా ఏర్పాటైన తర్వాత ఒకసారి అందులో మనిషి ఆకారంలో ఉన్న బొమ్మను పెట్టి దాన్ని పరీక్షించి చూశారు. అదంతా చూసి భయపడిన అంకిత్ అక్షితాలు మళ్ళీ వాళ్ళు వీళ్ళనెక్కడ చూస్తారో అనే భయంతో అక్కడి నుండి వెళ్ళి దాక్కున్నారు. కొంతసేపటికి అక్కడ ఎలాంటి శబ్దాలు వినిపించకపోయేసరికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు అనుకొని అంకిత్ అక్షిత అటు వెళ్ళి చూశారు. అక్కడ ఎలాంటి ఉచ్చు వారికి కనిపించలేదు. వాళ్ళు వాళ్ళ కళ్ళతో చూశారు కాబట్టి ఉంది అనుకున్నారు తప్ప లేకపోతే అక్కడ ఎలాంటి ఏర్పాటు కనిపించలేదు, అంతలా మార్చేశారు. ఒకవేళ అందులో పడితే మాత్రం ఇక తప్పించుకునే అవకాశమే లేదు.
నిజంగా ఈరోజు నువ్వు నన్ను పడిపోకుండా పట్టుకోకపోయి ఉంటే ఈ పాటికి మన ఇద్దరిని పీస్ పీస్ చేసుకుని తినేసేవారు ఆ దయ్యాలు. ఒకవేళ నేను అరిచింది వాళ్ళు విన్నా సరే మన పని అయిపోయేది. మనం ఇక్కడి నుండి వీలైనంత తొందరగా బయటపడాలి పద అంకిత్ అనింది అక్షిత. సరే పద అక్షిత అని అలా నడుస్తూనే ఉన్నారు. ఎంత దూరం నడిచినా వారికి బయటకు వెళ్ళడానికి మార్గం కనిపించలేదు. ఉదయం మొదలుపెట్టిన నడక మధ్యాహ్నానికి కూడా తిరుగుతూనే ఉన్నారు. అలా తిరిగి తిరిగి మళ్ళీ ఆ వాటర్ ఫాల్స్ ఉన్న చోటుకే తిరిగి వచ్చారు. ఇదేంటి అంకిత్ ఇలా అయ్యింది, అంత కష్టపడి ఇంతలా నడిచి నడిచి చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి పడ్డాం అనింది అక్షిత. ఏమో అక్షిత, అదే నాకు అర్థం కావడం లేదు. ఆ రోజు ఫ్రెండ్స్ అందరితో పాటు వచ్చి దీన్ని చూసినప్పుడు ఎంత అందంగా కనబడిందో, ఇప్పుడు ఇదే వాటర్ ఫాల్స్ ఆ అందానికి 100 రెట్లు భయంకరంగా కనిపిస్తుంది. అప్పుడు ఆ అందానికి మంత్రముగ్ధులైన మనం ఇక్కడే చూస్తూ అలా ఆగిపోయాము. మనల్ని గమనించని మన ఫ్రెండ్స్ ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. మనం వెళ్ళడానికి ప్రయత్నిస్తే దారి తప్పిపోయాము అన్నాడు అంకిత్. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంకిత్, నాకు చాలా భయంగా ఉంది అనింది అక్షిత. అక్షిత, ఇప్పుడు మనం ఇవన్నీ ఆలోచించకూడదు. ఇప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. ఇక్కడితో మనం ఇలా ఆగిపోకూడదు. ఖచ్చితంగా బయటపడి తీరాలి. ఇది అడవి కాబట్టి ఇలా గజిబిజిగానే ఉంటుంది. దారి తప్పిపోవడం సహజం. ఇందాక ఇటు వెళ్ళాం కదా, ఇప్పుడు ఈ దారిలో నుండి వెళ్దాం. అప్పుడు మనం బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. నువ్వు ధైర్యంగా ఉండు, కాస్త ఓపికతో ప్రయత్నం చేసి చూద్దాం, మనకి దారి దొరుకుతుంది అన్నాడు అంకిత్. తొందరగా వెళ్దాం పద అక్షిత, ఈరోజు మనకు ఏదో ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుంది. నా మాట నమ్ము అక్షిత, పద ఇప్పుడు ఈ దారిలో నుండి వెళ్దామని ఒక గురితో చెప్తున్నాడు అంకిత్. సరే పద అంకిత్ అని ఇద్దరూ బయలుదేరారు. అటు వెళ్ళి సాయంత్రం దాకా ఆపసోపాలు పడి నడిచి నడిచి మళ్ళీ అదే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చారు. ఇక ఇద్దరికి భయం స్టార్ట్ అయింది. అప్పటికే మెల్లిగా చీకటి పడ్డం స్టార్ట్ అయింది. ఒకవైపు వీరి కోసం పోలీసులు స్పెషల్ ఫోర్స్ సహాయంతో, అక్కడ స్థానిక గ్రామాల్లోని ప్రజల సహాయంతో ప్రయత్నిస్తున్నారు. కానీ ఎలాంటి ఆధారం కనిపించడం లేదు. ఇదేంటి అక్షిత ఇలా జరిగింది, ఎంత ప్రయత్నించినా దారి దొరకకపోవడమే కాక మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వస్తున్నాం, ఏం జరుగుతోంది అసలు అన్నాడు అంకిత్. అంకిత్, నాకెందుకో ఇదంతా దయ్యాల పనే అనిపిస్తుంది. ఎందుకు ఈ దయ్యాలు ఇలా చేస్తున్నాయి? అందరినీ ఒకేసారి తీసుకెళ్ళిపోవచ్చు కదా, ఇలా ఒక్కొక్కరిని కనిపించకుండా చేసి వాళ్ళని హింసించి మనల్ని కూడా హింసిస్తున్నారు. మొన్న అనూని తీసుకెళ్ళినప్పుడే మన ముగ్గురిని తీసుకెళ్తే అయిపోయేది కదా, లేకపోతే చంపేసి ఉంటే అయిపోయేది. ఇలా హింసించి హింసించి వేటాడి చంపడం ఎందుకు అనింది అక్షిత. ఏమన్నావు అక్షిత అన్నాడు అంకిత్. నేనేమన్నాను అనింది అక్షిత. అదే ఇప్పుడు లాస్ట్లో ఏమన్నావు అన్నాడు అంకిత్. చంపటం దేనికి అన్నాను అనింది అక్షిత. అది కాదు, అంతకు ముందు అన్నాడు అంకిత్. అంకిత్, ఏంటిదంతా ఇప్పుడు ఇలా అడిగి నాతో ఆడుకునే టైమా ఇది అనింది అక్షిత. అది కాదు అక్షిత, నువ్వు ముందు చెప్పు అన్నాడు అంకిత్. ఏమన్నాను? ఇలా హింసించి హింసించి వేటాడి చంపటం ఎందుకు అన్నాను. అయితే ఏంటి అనింది అక్షిత. చెప్తా విను, ఇదంతా మనం ఇప్పటి వరకు అనుకున్నట్టు దయ్యాలు చేస్తున్న పని కాదు అన్నాడు అంకిత్. మరి ఇంకెవరు చేస్తారు అనింది అక్షిత. చెప్తాను, కానీ మనం ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు. పొద్దున్నే ఇక్కడ ఉన్నవాళ్ళు ఏ టైంలోనైనా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మనం వాళ్ళకి దొరికితే ఇంకా అంతే సంగతులు అన్నాడు అంకిత్. మరిప్పుడు ఏం చేద్దాం? ఈ అడవిలో పగలు వెలుగున్నప్పుడే ఇక్కడ ఉండలేకపోయాం, ఇప్పుడు ఈ చీకట్లో ఎక్కడికని వెళ్తాం అనింది అక్షిత. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇలానే ఉంటే ఈ రాత్రికి మనలో ఎవరో ఒకరే ఉంటారు అన్నాడు అంకిత్. ఇప్పుడు ఎలా అంకిత్, ఏం చేద్దాం అనింది అక్షిత. అంకిత్ చుట్టూ చూసి, అక్షిత ఇదిగో మనం ఈ చెట్టెక్కి కూర్చుందాం, అప్పుడు మనల్ని ఎవరు చూసే అవకాశం ఉండదు అన్నాడు. అమ్మో ఇంత పెద్ద చెట్ట, నేనెక్కలేను అనింది అక్షిత. నేనున్నానుగా, ధైర్యంగా ఎక్కు అక్షిత అన్నాడు. భయంగా ఉంది అంకిత్ అనింది అక్షిత. ఏముండదు ఎక్కు, ఇదిగో ఇక్కడ కాలువెయ్యి, ఆ పై కొమ్మ పట్టుకో జాగ్రత్త అని ఎక్కిస్తున్నాడు అంకిత్. అమ్మో అంకిత్ నా వల్ల కాదు, చాలా భయంగా ఉంది అని ఎక్కలేకపోతుంది అక్షిత. అక్షిత తొందరగా ఎక్కు, నీ వెనకాలే ఉన్నాను, అదిగో ఎవరో వస్తున్నారు, ఈ రాత్రికి మన ప్రాణాలు కాపాడుకోవాలంటే తొందరగా ఎక్కు అన్నాడు అంకిత్. ఆ మాట వినగానే అక్షిత ఏదో చెట్టు ఎక్కడంలో ఎక్స్పర్ట్ లాగా ఫాస్ట్గా ఎక్కేసింది. ఎక్కి వెనక్కి చూసేటప్పటికీ నవ్వుతూ ఎక్కుతున్న అంకిత్ని చూసి, ఎందుకలా అబద్ధం చెప్పావు, ఆ కంగారులో పైనుండి పడిపోతే అనింది అక్షిత.
ఆ లేకపోతే నీతో పాటు నేను కిందే ఉండేవాడిని. అప్పుడు ఈ రాత్రికి ఏం జరిగేదో ఏమో అంటూ చెట్టుపై నుంచి అంకిత్ దూరంగా చూశాడు. అక్షిత, అటు చూడు, నా అనుమానం నిజమే అన్నాడు.